हाय फ्रेंड्स, गुड मॉर्निंग, शुभोदय, जय श्री राम। वेलकम बैक टू जर्नी विथ बालराज चैनल। ई रोजु मनम कांचीपुरम लोनी तमिलनाडु लोनी कांचीपुरम लो उन्ना वरदराज पेरुमाळ टेंपल कैते वच्चाम। ई रोजु ई टेंपल एंत अद्भुतंगा उंदंटे सूपर, चाला अद्भुतमैन आलयं, एंतो प्रसिद्धि चेंदिन आलयं इदि। मन कांची कामाक्षम्म टेंपल की कोद्दी दूरंलोने उंटुंदि। ఇక్కడనే వెండి బల్లి అలాగే బంగారు బల్లి మనకు దర్శనమిస్తుంది। ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతమైన దేవాలయం ఇది। ఎంతెంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయంటే అంత అసలు మైమరిపించే గోపురాలు ఉన్నాయి ఇక్కడ। అండ్ ఇక్కడ పురాణ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ఆలయంలో। అలాగే ఈ దేవాలయం దర్శనంతో పాటు ఈ దేవాలయానికి సంబంధించిన కొద్దిపాటి చరిత్రను కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం। మనము ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి 675 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది। అలాగే చెన్నై నగరం నుండి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది। ఈ ఆలయానికి వెళ్ళడానికి రోడ్డు అలాగే రైల్వే అండ్ ఫ్లైట్ ఈ మూడు మార్గాల్లో వెళ్ళవచ్చు మనం। ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ రాజులు కట్టారంట ఈ ఆలయం। ఇక్కడ ఉన్న బంగారు అలాగే వెండి బల్లలకు ఒక చరిత్ర ఉంది। బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు। అయితే ఇంద్రుడు సరస్వతి దేవి నుంచి శాప విముక్తి పొందుతాడు అన్నమాట। అప్పుడు ఈ పెరమాళ ఆలయంలో శాప విముక్తికి గుర్తుగా ఈ బంగారు వెండి బల్లలను స్థాపిస్తాడంట। ఇంకో చరిత్ర ఏందంటే గౌతమ ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట। అయితే ఒక రోజు గౌతమ ఋషి దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులకి వాటర్ తీసుకొని రామని చెప్తాడంట। వాళ్ళు నదికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేటప్పుడు అందులో ఒక బల్లి పడుతుందంట। అది చూసిన గౌతమ ఋషి వాళ్ళకి శాపము పెడతాడంట, మీరు బల్లులుగా మారిపోమని చెప్పి। అయితే ఆ ఇద్దరు శిష్యులు గౌతమ మహర్షిని రిక్వెస్ట్ చేయడం వల్ల రిక్వెస్ట్ చేస్తారంట। గౌతమ మహర్షి ఏం చెప్తారంటే, మీకు శాప విముక్తి వర్ధరాజ పెరమాళ ఆలయంలో లభిస్తుందని చెప్పి చెప్తాడంట। అప్పుడు వారు పెరమాళ ఆలయంలో బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థిస్తారంట, కొన్నాళ్ళ కాలకి శాప విముక్తి శాపమోక్షం లభిస్తుందంట। ఇక్కడికి వచ్చిన భక్తులు బంగారు ఎండి బల్లిని తాకడం వల్ల ఈ జన్మలో చేసిన పాప కర్మాలు పోతాయని భక్తుల నమ్మకం అన్నమాట।
ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. ఎలా ఉంటుందంటే తిరుపతిలో చూసిన సంతృప్తి మనకి కలుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆలయంలో చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయానికి ఎన్నో రకాల చరిత్రలు అయితే ఉన్నాయి. ఈ ఆలయము 4వ శతాబ్దం కన్నా ముందే కట్టారని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. ఇక్కడున్న స్ట్రక్చర్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. ఇలాంటి అద్భుతమైన ఆలయాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. ప్రత్యేకించి తమిళనాడులో, అలాగే కేరళ, కర్ణాటకలో చాలా అద్భుతమైన ఆలయాలు అప్పటి మన పూర్వీకులు నిర్మించారు. అలాగే కంచి కామాక్షమ్మ వారికి సంబంధించిన ఒక వీడియో నేను చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ రెండు టెంపుల్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాంచీపురంలో దేవాలయాలు ఎంత ప్రసిద్ధి చెందేవో అలాగే కంచిపట్టు చీరలు కూడా అంతే ప్రసిద్ధిగా ఉంటాయి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింకు మీకు షేర్ చేస్తాను. నాకు సంబంధించి తెలిసిన ఒక ఫ్రెండ్ది షాప్ ఉంది, చాలా డిస్కౌంట్ అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందే అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నీ విత్ బాలరాజ్ ఛానల్. నేను ఇందాక చెప్పాను కదా కాంచీపురంలో పట్టు చీరలు చాలా ఫేమస్ అని చెప్పి, దానికి సంబంధించిన ఒక కొద్దిగా చిన్న వీడియో ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను. ఈ షాప్లో ఇది హోల్సేల్ షాప్, చాలా అద్భుతమైన డిస్కౌంట్లు ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా ఉంటే చాలా బాగుంది. మీరు కూడా కాంచి వచ్చినప్పుడు తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. హోల్సేల్ షాప్ ఇది, మనమే నేర్చుకుంది, క్వాలిటీలో బాగుంటుంది. డిజైన్ 19 కాపర్ కంచీలు వచ్చిన వాళ్ళు పట్టు చీరలు ఎక్కడ తీసుకున్నారంటే ఇక్కడనే తీసుకున్నారు. మెయిన్ క్వాలిటీలో బాగుంటుంది. ఇదని ఎట్లా అంటే పట్టు నేత గురించి నేసినది, 4 దారం నుంచి నేసినది. ఓకే, ఈ దారం అన్ని ఫుల్ వీవింగ్ క్లాత్ మంచిగా ఉండదు. చూడడానికి బ్రైడల్ డిజైన్ ఎంత రేట్? ఎంత ఈ రేటు? మీకు 9500 అన్న. మామూలుగా ఇచ్చినది 20%. మీరు బల్క్గా తీసుకుంటే మీకు మామూలుగా చేసి ఇస్తాము. ఇల్లు మనది హోల్సేల్ షాప్, షోరూమ్ రేట్ అని మన దగ్గర లేదు. ఫంక్షన్ కానీ కట్టడం చీరలు పెళ్లి టైప్. ఏం పట్టు అనేది? హ్యాండ్లూమ్ శారీస్ అన్న. ఇది కుట్టు బార్డర్ ఉంటారు, బార్డర్ వచ్చి కుట్టు బార్డర్ ఉంటారు. ఇది స్పెషల్ కంచి లోకల్ చీరల మీద స్పెషల్ ఇది. ఇది 15,000 వస్తుంది అన్నారు. ఇప్పుడు బ్రైడలు పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కానీ బాగుంటుంది, దాని మంచిగా ఉంటుంది. వడమే మంచిది కదా. సరే, మోడల్లో తీసుకుంటే కుట్టు బాటు. ఈ చీర ఎట్లా నేస్తారంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ మీద నేసినది. ఒక చీర నేస్తానికి 25 రోజులు వస్తారు. ఓకే, ఇది కూడా డిస్కౌంట్ వస్తుందా? కంపల్సరీ డిస్కౌంట్ వస్తుంది. 20-25 డేస్ అవుతుంది ఒక చీర నేస్తానికి మామూలుగానే. ఇది కంచి ఫేమస్, ఇది కంచి లోకల్ చీరలు. మామూలుగా దీని మీద పౌర్ణం వేసుకుంటే 3,000-4,000 కూడా వచ్చేసేది. ఇది హ్యాండ్లూము, ఒక చీర నేస్తానికి 20 రోజులు పడుతుంది కంపల్సరీ. ఇది ఒక్కొక్క మోడల్. ఇది పట్టు లైఫ్ వెయిట్, సాఫ్ట్గా అడుగుతున్నారు కదా పట్టు. చిన్నపిల్లలు కట్టడానికి ఒక 25-28 ఉంటా వాళ్ళు కట్టడానికి
ఇప్పుడు పట్టు మీద ఇప్పుడు బ్రైడల్ డిజైన్ వస్తుంది కొంచెం హ్యాండ్లూమ్ సైజు ఇదని ఎట్లా అంటే మెయింటెనెన్స్ చేసుకోవాలి ఆ పట్టు ఎట్లా మెయింటెనెన్స్ చేసుకోవాలంటే పట్టు పట్టు పాత పంచలు ఉన్నాయి కదా దాని పంచల మీద మత్త పెట్టి వేసుకోవాలి అప్పుడే బట్ట లైఫ్ వస్తుంది మామూలుగా నేను గుంజినది ఒక పంచల్ పోయినది అట్లా పెట్టకూడదు కంపల్సరీ డ్రై క్లీన్ చేసుకోవాలా పాత పంచల మీద మత్త పెట్టి మీరాలో పెట్టుకోవాలి దీని ప్రైజ్ ఎట్లా ఉంటుంది ఇంకా 12,500 వస్తుంది ఈ షోరూమ్ రేట్ అండి మీకు 16,000 18,000 40% తేడా వస్తుంది మన నేషనల్ బట్టి ఈ రేటు మీకు నెక్స్ట్ పోయి మామూలుగా ఇట్లా గుంజుకొని అట్లానే బీరలో పెడితేనే ఈ జరీ బ్లాక్ అయిపోతుంది అన్న కంపల్సరీ కూడా దానికి మెయింటెనెన్స్ చేసుకోవాలి బాగా మెయింటెనెన్స్ చేసుకుంటారు బంగారం బంగారమే వెండి వెండినే ఓకేనా ఇది 25,000 సార్ ప్యూర్ జరీ సిల్వర్ సెల్లింగ్ కుడుతుంది చేరు ఓకే 25,000 వస్తుంది దాని మీద ఇంకా గోల్డ్ జరి అంటే 50,000 70,000 అట్లా వస్తుంది దీంట్లో పట్టు ప్యూరు జరి మామూలు జరి డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా వస్తుందా అన్ని దాంట్లో డిస్కౌంట్ ఉండే ఎక్కువ చూసుకుంటే 40% కూడా చేయిస్తాం ఒక కలర్లో వస్తుంది ఒక డిజైన్ వస్తుంది ఇస్తే జగన్ కళ్యాణ్ చీర తీసుకుని వెళ్తే తర్వాత పక్కనే వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ చూస్తున్నారని అట్లానే ఉండేది సైజ్ చీర బాగుంటుంది క్లాత్ బాగున్నది మళ్ళీ నాకు చీర తీసుకుని రావాలని చెప్పాలి అట్లా కంచీలు వేయి కూడా ఉన్నాయన్న కంచీలు మాత్రం కంచి స్పెషల్ తర్వాత ఏమంటే కంచి చీరలు ఫేమస్ ఫస్ట్ గుడి ఫేమస్ తర్వాత చీరలు ఫేమస్ కాళాశ్రీ తర్వాత కంచి పుణ్యస్థలం ఓకేనా స్థలము కంచి తర్వాత రెండు కంచికి వచ్చిన వాళ్ళకు అమ్మవారి గుడికి మెయిన్గా వాడతారు చీరలు పెళ్ళి అయిన వాళ్ళందరినీ ఉన్నారు కదా వాళ్ళని అమ్మవారి గుడికి వేస్తారు ఒక 1,000 రూపాయలు చీరలు కానీ ఒక మంచి భోజనం 1 కేజీ భోజనం అన్నీ వేసిన తర్వాత ఒక సెంటిమెంట్కి పోతున్నారు ఇది వెండిపల్లి బంగారపల్లి ఫేమస్ కంచీలు తర్వాత కంచి అమ్మవారి గుడి ఫేమస్ తర్వాత శివకంచి ఫేమస్ మూడు గుడి ఫేమస్ కంచీలు తర్వాత చీర ఫేమస్ ఓకేనా ఇది ఫుల్ పట్టు మీద ఫుల్ డిజైనర్ సైజ్ ట్రెడిషనల్ అంటారు కంచి లోకల్ ట్రెడిషనల్ ఇది పట్టు దాన్ని డ్రై క్లీనింగే చేసుకోవాలి దాన్ని 15,000 వస్తుంది అన్న 15,000 వస్తుంది ప్యూర్ జరి ప్యూర్ పట్టు డ్రై క్లీనింగ్ మాత్రమే చేయాలి ఇది బ్రష్ అన్ని పెట్టకూడదు 15,000 వస్తుంది ప్యూర్ జరి 100% దీని మీద అన్ని రీవాల్యూ ఉన్నాయండి చీరలు ఇప్పుడు చినిగిపోయింది శారీ ఇప్పుడు 2 ఇయర్స్ 5 ఇయర్స్ కట్టుకున్న తర్వాత శారీస్ బాగాలేదంటే దాని జరి మీద వాల్యూ ఉన్నాయి రీవాల్యూ ఉన్నాయి ఇట్లాంటి శారీస్లో మీరు తీసుకోవాలంటే కంపల్సరీ సిల్క్ మార్క్ హ్యాండ్ మార్క్ పెట్టి తీసుకోవాలి మామూలు చీరలు అనేది అన్ని హ్యాండ్ మార్క్ సిల్క్ మార్క్ పెట్టడానికి కావాలి ప్యూర్ పట్టు ప్యూర్ జరికి మాత్రమే హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ పెడతారు మామూలు చీరకు మామూలు చీరలే పెడతారు ప్యూర్ జరికి మాత్రమే హ్యాండ్ మార్క్ సిల్క్ మార్క్ పెడతారు మన మెయిన్ షాపు మీనాక్షి సిల్క్స్ విష్ణు కంచి పూర దారినే మన షాప్ ఉన్నాయి టీకే నంబర్ స్ట్రీట్ ఓకేనా మనది ఇల్లు షోరూమ్ కాదు జిఎస్టీ మన దగ్గర లేదు రేటు రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది